బీహార్ స్టేట్లోని గెహ్లెర్ అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో 300 అడుగుల ఎత్తైన ఒక కొండ ఉంది. ఆ ఊర్లో ఉంటున్న ఒకతను ఒకరోజు కొండ మీదకు వెళ్ళి ఆ కొండను పగలగొట్టడం స్టార్ట్ చేశాడు. కొండను పగలగొడుతున్న అతను చూసి ఆ ఊరి వాళ్ళు అతనికి పిచ్చి పట్టిందని అనుకుంటున్నారు. ఇంతకీ ఆ కొండను పగలగొడుతున్న వ్యక్తి ఎవరు, ఎందుకు ఆ కొండను పగలగొడుతున్నాడు అనే విషయాన్ని ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. బీహార్ రాష్ట్ర రాజధాని అయిన పాట్నాకు 100 కిలోమీటర్ల దూరంలో గెహ్లోర్ అనే ఒక విలేజ్ ఉంది. బయట ప్రపంచానికి ఆ విలేజ్కి అడ్డుగా ఒక కొండ ఉంది. ఆ ఊరిలో వాళ్ళు ఏమైనా తెచ్చుకోవాలన్నా, ఎమర్జెన్సీ కండిషన్స్లో హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఆ కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలి. కొండ చుట్టూ తిరిగి వెళ్ళడానికి ప్రాబ్లం ఏంటంటే, కొండ చుట్టూ తిరిగి వెళ్ళడానికి దాదాపు 32 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ అక్కడి నుంచి ఆ కొండను తీసివేస్తే అవతల వైపు వెళ్ళడానికి కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. 32 కిలోమీటర్ల దూరాన్ని 3 కిలోమీటర్లకు తగ్గించడానికి అక్కడి నుంచి ఆ కొండను తవ్వడానికి సిద్ధమయ్యాడు ఒక సామాన్యుడు. అతని పేరు దశరథ్ మాంజీ. 1934 బీహార్లోని గెహ్లేర్లో పుట్టిన దశరథ్ మాంజీ తాను చిన్నవాడిగా ఉన్నప్పటి నుండి ధన్బాద్లోని బొగ్గు గనుల్లో పనికి వెళ్ళేవాడు. తర్వాత తన సొంత విలేజ్కి వచ్చి పల్గుని దేవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 1960లో గహ్లోర్కు అవతల ఉన్న వంగీర్గంజ్ సిటీకి ఈ విలేజ్కి మధ్య ఒక కొండ అడ్డుగా ఉంది. దీని ఎత్తు 300 అడుగులు. ఒకరోజు దశరథ్ మాంజీ తన భూస్వామి వద్ద క్వారీలో పనిచేస్తున్నాడు. ప్రతిరోజు ఆమె భార్య అన్నం తీసుకుని వచ్చేది. మాంజీ పనిచేస్తున్న ప్లేస్కు రావడానికి ఆమెకు దాదాపు కొన్ని గంటల సమయం పట్టేది. ఎందుకంటే అంత ఎత్తైన కొండను ఎక్కి దిగి రావాలంటే చాలా టైం పట్టేది. దశరథ్ మాంజీ ఎప్పట్లాగే ఒకరోజు పనికి వెళ్ళాడు. ఆ రోజు భోజనం తెచ్చే అతని భార్య చాలా లేటుగా వచ్చింది. అప్పటికే ఆకలితో ఉన్న దశరథ్ మాంజీకి చాలా కోపం వచ్చింది. భార్య రాగానే తనను కొట్టడానికి వెళ్ళాడు. ఆ టైంలో భార్యను చూసిన మాంజీ ఘోరంగా ఏడుస్తున్నాడు. ఎందుకంటే భోజనం తెచ్చిన ఆమెకు ఒళ్ళంతా దెబ్బలు తగిలి ఉన్నాయి, రక్తం బాగా కారుతుంది. ఆమెను చూసిన మాంజీ ఏమైంది అని అడిగాడు. ఈ దెబ్బలు ఎలా తగిలాయని మాంజీ తన భార్యను అడిగాడు. భోజనం తీసుకొని కొండ ఎక్కి కొండ దిగే టైంలో ఆ కొండ మీద నుంచి కింద పడ్డానని చెప్పింది. తన భార్యను అలా చూసిన మాంజీ 300 అడుగుల ఎత్తైన కొండను అక్కడి నుంచి తీసేయాలని అనుకున్నాడు. ఆ కొండను తీసి అక్కడ రోడ్డు తయారు చేద్దామని అనుకున్నాడు. ఆ నెక్స్ట్ డే మాంజీ తన దగ్గర ఉన్న గొర్రెలను అమ్మి ఆ కొండను పగలగొట్టడానికి సమ్మెట ఉలిగునపాన్ని కొనుగోలు చేశాడు. ఆ నెక్స్ట్ డేనే కొండను ఎక్కి ఆ కొండను పగలగొట్టడం స్టార్ట్ చేశాడు. కొండను తవ్వేందుకు తాను రోజు చేస్తున్న పనిని వదిలేశాడు. మాంజీ తన పనిని వదిలేశాక అతని కుటుంబం ఎప్పుడూ పస్తులతోనే పడుకునేవారు. ఒకరోజు మాంజీ భార్యకు హెల్త్ బాగాలేకపోవడంతో తనను డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. గహ్లోర్ విలేజ్ నుండి వజీర్గంజ్ సిటీకి వెళ్ళాలంటే దాదాపు 75 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెళ్ళాలి. ఆ టైంలో మాంజీ తన భార్యను డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళలేకపోయాడు. దాంతో తన భార్య చనిపోయింది. భార్య చనిపోయిన తర్వాత మాంజీలో మరింత పట్టుదల పెరిగింది. 10 సంవత్సరాలు కష్టపడి కొండను ఒక చీలికగా చేశాడు. తను కొండను ఒకవైపు చీల్చినప్పుడు దానిని అక్కడ ఉన్న ప్రజలు చూశారు. ఆ తర్వాత రోడ్డు వేసేందుకు మరికొంతమంది ముందుకు వచ్చారు. 1982లో మాంజీ ఒక అద్భుతాన్ని సృష్టించాడు. సమ్మెట ఉలి గుణపాలతో 22 ఏళ్ల పాటు కష్టపడి ఒక సామాన్య భూమి లేని రైతు 300 అడుగుల ఎత్తు ఉన్న కొండను జయించాడు. 360 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో కొండను నిట్టనిలువుగా చీల్చాడు. వజీర్గంజ్లో ఉన్న హాస్పిటల్కు స్కూల్స్కు వెళ్ళాలంటే ఇప్పుడు కేవలం 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే సరిపోతుంది. ఆ కొండను పగలగొట్టిన తర్వాత దాదాపు ఆ చుట్టుపక్కల ఉన్న 60 గ్రామాల ప్రజలు ఆ దారిని ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నారు. మాంజీ చేసిన ఆ పనికి ఆ ఊరి వాళ్ళు అతనికి పర్వత మనిషి అని ఒక పేరు పెట్టారు. కొన్ని రోజుల తర్వాత మాంజీ చేసిన పని న్యూస్ పేపర్లో రావడంపై గవర్నమెంట్ దానిని గుర్తించి 2006లో మాంజీ పేరును పద్మశ్రీ అవార్డుకు బీహార్ గవర్నమెంట్ సిఫారసు చేసింది. కానీ ఆ టైంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడ్డంకులు సృష్టించడంతో మాంజీ ఆ అవార్డును అందుకోలేకపోయాడు.
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సోర్స్ అయిన ఆ కొండను తవ్వడం అక్రమం అని గవర్నమెంట్కు కంప్లైంట్ చేశారు. అయితే వీటిని మాంజీ ఏమాత్రం పట్టించుకోలేదు. 2006లో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్ గారు కండక్ట్ చేసిన జనతా దర్బార్కు వెళ్ళిన మాంజీ చేసిన విషయాలు తెలిసిన నితీష్ కుమార్ గారు మాంజీని స్టేజ్ పైకి పిలిపించాడు. 5 నిమిషాల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా ఉండమని నితీష్ కుమార్ గారు తన కుర్చీలో మాంజీని కూర్చోబెట్టారు. ఈ స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకున్న బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాంజీ ది మౌంటైన్ మ్యాన్ అనే మూవీని తీశారు. నవాజుద్దీన్, రాధికా ఆప్టే లీడ్ రోల్లో చేసిన ఈ మూవీని ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన హరీష్ రావత్ ఈ మూవీకి ట్యాక్స్ లేకుండానే మూవీని ఫ్రీగా రిలీజ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చాడు. 17 అగస్టు 2007న క్యాన్సర్తో దశరథ్ మాంజీ చనిపోయాడు. దశరథ్ మాంజీ చనిపోయినప్పుడు బీహార్ గవర్నమెంట్ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. పట్టుదల ఉంటే ఏవైనా సాధించవచ్చని దశరథ్ మాంజీ స్టోరీ మనకు చెప్తుంది. దశరథ్ మాంజీ స్టోరీ ఎంతోమందిని ఇన్స్పైర్ చేసింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.